ఆ రోజు ఫిబ్రవరి 30వ తారీఖు. నాకు తెలుసు అది నా ఆఖరి రోజు. రక్తపు మడుగులో ఓ సారీ అది సాస్. ఆ రోజు రాత్రి రూపాతో చిచి ప్రియదర్శినితో కాదు కాదు మా వేణుగాడితో బేసికల్ గా వీడు ఒక సినిమా పిచ్చాడు. అరే సార్ రూపాన్ పిల్లరా పార్టీకి ట్రై చేస్తానరా, నీకు మళ్ళీ స్పెషల్ గా ట్రీట్ ఇస్తానరా తను పిలిస్తే. అరే అనుష్క యోగా చేస్తుందంటావా, చెయ్యకపోతే ఇలాగెందుకుంటదిలే. అరే జోక్ లేకరా తన్న ప్రాణం. ఏంట్రా ప్రాణాలు అంటున్నావు నోర్మి, టాపిక్ సీరియస్. చా ఈ టైంలోనే పోవాలా? ఏయ్ ఎవరది? ఎలా చూస్తావు, కత్తితోనా కన్నుతోనా? అరే వేణు ఇంకా ఆపరా, నీకు చాయిస్ లేదు, కత్తంటే నాకు ఇష్టం. నైఫ్ గన్ను అంటున్నావేంటి, భయపడతాను అనుకుంటున్నావా? ఎక్కువ నటించుకో, అది నువ్వే అని నాకు తెలుసు. నాకు ఒక దారుణమైన కథ వచ్చింది, సీరియస్ గా చెప్తున్నాను. మీ ఇద్దరు చచ్చిపోయిన నా డ్రీమ్ లో. రిలాక్స్ సిద్ధు. నాకు ఒక డిఫరెంట్ కథ వచ్చింది, పవర్ పోతుంది, ఏవో వాట్లు వినిపిస్తాయి, సరిగ్గా తెలియదు నాకు, కానీ ఒరుగుతుంది, బెల్లరింగ్ అవుతుంది, ఓపెన్ చేయడానికి వెళ్తారు, చచ్చిపోతారు. నేను సిద్ధుని. నాకు ఒక డిఫరెంట్ కథ వచ్చింది, పవర్ పోతుంది, ఏవో వాట్లు వినిపిస్తాయి, సరిగ్గా తెలియదు నాకు, కానీ ఒరుగుతుంది, బెల్లరింగ్ అవుతుంది, ఓపెన్ చేయడానికి వెళ్తారు, చచ్చిపోతారు. నువ్వేమైనా చెయ్యి, డోర్ మాత్రం ఓపెన్ చేయొద్దు, కళ నిజమవచ్చు. హలో 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 ఎవరది? నువ్వేరా?
అది నా 21st బర్త్డే ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు. నా లైఫ్ లో ఎప్పుడూ మర్చిపోలేను ఆ రోజు. అండ్ యా, రూప వచ్చింది నా బర్త్డే పార్టీకి.